పండగలు ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం? తెలంగాణ సంస్కృతిలో ఏం డిస్కస్ చేస్తున్నాం? తెలంగాణ పండగలు అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. ఏమున్నాయి తెలంగాణ పండగలు? బతుకమ్మ, బోనాలు, పీరీలు, సదర్, ఉగాది, అవునా, హరితాళిక, వినాయక చవితి అంటారు. వినాయక చవితి కంటే ముందు జరిగేటటువంటి పండగ ఏది అంటే హరితాళిక. ఏ పండగ? హరితాళిక. ఈ వినాయక చవితి నాడు ఏం చేస్తాం? వినాయకుని విగ్రహాలు కూర్చోబెడతాం. ఎవరు వినాయక చవితి పండగకు ఆర్ధుడు అంటే బాల గంగాధర్ తిలక్. ఎవరండి? బాల గంగాధర్ తిలక్. మహారాష్ట్రలోని పూణేలో మొట్టమొదటిసారిగా శివాజీ ఉత్సవాలను, గణేష్ ఉత్సవాలను ప్రారంభించింది ఎవరంటే బాలగంగాధర్ తిలక్. ఈ బాలగంగాధర్ తిలక్కి దేశ స్వాతంత్రంలో భాగంగా ఇక్కడున్నటువంటి యువకులను, ప్రజలను ఏకం చేయడానికి గణేష్ ఉత్సవాలను, వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించిన మొట్టమొదటి వ్యక్తి అంటే బాలగంగాధర్ తిలక్. ఏమన్నాడు బాలగంగాధర్ తిలక్? స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నాడు. ఈ బాలగంగాధర్ తిలక్ ప్రారంభించినటువంటి గణేష్ ఉత్సవాలను హైదరాబాద్కి ఎవరు తీసుకొచ్చారంటారు? ఆర్య సమాజ్కు చెందినటువంటి నాయకులు పెద్ద ఎత్తున హైదరాబాద్లో వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించారు. ఎవరు దీన్ని తీసుకొచ్చింది? కేశవరావు కొరాట్కర్ లాంటి నాయకులు ఈ గణేష్ ఉత్సవాలను హైదరాబాద్లో ప్రారంభించారు. గణేష్ ఉత్సవాలు అంటే తెలంగాణలో హైదరాబాదే. హైదరాబాద్లో పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. తెలంగాణలో అతిపెద్ద గణేష్ ఏదంటే ఖైరతాబాద్ గణేష్. ఏ గణేష్? ఖైరతాబాద్ గణేష్ ప్రధానమైనటువంటి గణపతి. ఈ మధ్యకాలంలో మనకు వినపడుతున్న గణేష్ బాలాపూర్ అనేది లడ్డు వేలంపాటకు ఫేమస్. లడ్డు వేలంపాటకు ప్రసిద్ధి చెందింది ఏంటంటే బాలాపూర్. అదేవిధంగా తెలంగాణలో అతిపెద్ద గణేష్ ఏదంటే ఖైరతాబాద్ గణేష్. తెలంగాణలో ప్రధానమైన పండుగ ఏదంటే వినాయక చవితి ఉత్సవాలు. దీన్ని ప్రారంభించింది బాలగంగాధర్ తిలక్. హైదరాబాద్లో దీన్ని ప్రారంభించింది కేశవరావు కొరాట్కర్ లాంటి వాళ్ళు, ఆర్య సమాజ నాయకులు ఈ పండుగను ప్రారంభించారు. సో గణపతికి సమర్పించే నైవేద్యం ఏంటంటారు? గణపతికి సమర్పించే నైవేద్యం ఉండ్రాలు అండి. దేంతో చేస్తారు? పిండితో చేస్తారు ఉండ్రాలు. దండాలయ్యా ఉండ్రాలయ్యా దయ్యుంచయ్యా దేవా అంటారు ఉండ్రాలు. ఏమేమి కావాలంటే గణపతికి సమర్పించే నైవేద్యం అంటే ఉండ్రాలు. గణపతి ఏమన్నది ఉండ్రాల పాశం తెమ్మన్నది అంటూ ఇంటిల్లిపాది కుటుంబం అంతా కలిసి జరుపుకునే పండగది వినాయక చవితి. ఇంకేమున్నాయి తెలంగాణలో ప్రధానమైన పండగలు? తెలంగాణలో ప్రధానమైన పండగ అనగానే మీకు ఆల్రెడీ చెప్పాను పీరీలు. ఇవే అండి పీరీలు. ఇక్కడ పంజాలు ఇవ్వండి. ఈ పంజాలు ఎట్లుంటాయి? ఇవి హుస్సేన్ల విగ్రహాలు. ఏం చేస్తారు? ఈ పీర్లను ఊరేగిస్తారు. అలా చేసేటటువంటి పండగది పీర్ల పండగ. ఏ పండగ? పీర్ల పండగ. ఆ తర్వాత మనం జరుపుకునే ప్రధానమైనటువంటి పండగలో ఒక పండగ ఏంటంటే హోలీ. ఏ పండగ? హోలీ. దీనిపైన ఒక మార్క్ వచ్చింది. హోలీ పండగ నాడు ఏం చేస్తాం? రంగుల పండగ జరుపుకుంటాం. హోలీ అంటాం. హోలీ కలర్స్ రంగుల పండగ అంటాం. రంగుల పండగ. ఇక్కడ చూడండి, మనకు ఎగ్జామ్లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్ అంటే హోలీ నాడు ఏం చేస్తాం అంటే కలర్స్ తయారు చేస్తాం. తెల్ల దారం తీసుకొచ్చి దాన్ని దారం చేసి అలా రకరకాల కలర్స్ తయారు చేస్తుంటారు. మనకు ఎగ్జామ్లో ఏమడిగిందంటే హోలీ పండగ నాడు రంగులు తయారు చేస్తాం. ఆ ఆకులు, ఈ ఆకులు నూరి రకరకాలుగా మనం ఏం చేస్తాం? కలర్స్ తయారు చేస్తుంటాం. మనకు ఎగ్జామ్లో ఏమడిగిందంటే హోలీ పండగ నాడు రంగులు తయారు చేస్తారు. ఈ రంగులను తయారు చేయడానికి వాడే పువ్వు ఏదన్నారు? ఫ్లవర్. హోలీ పండగ నాడు రంగులు తయారు చేయడానికి వాడేటటువంటి పువ్వులు ఏమన్నాడు? మోదుగు పూలు. ఏ పూలు? మోదుగు పూలను వాడతాం. ఇది ఎగ్జామ్లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్. తెలంగాణలో హోలీ పండగ నాడు కలర్స్ తయారు చేయడానికి వాడేటటువంటి పువ్వు ఏదండి? మోదుగు పూలు. మనకు ఎగ్జామ్లో ఏమడిగాడు? మోదుగు పూలు అనే నవల ఉంది. ఈ నవలు ఎవరు రాసినారు? మోదుగు పూలు అనే నవలను రాసింది దాశరథి రంగాచార్యులు. రెండు మార్కులు పడేది.
హోలీనాడు కలర్స్ తయారు చేయడానికి వాడే పువ్వు మోదుగు పూలు. మోదుగు పూలు అనే నవలు ఎవరిది? దాశరథి రంగాచారు. హోలీ పండుగ ఏం చేస్తాం? కలర్స్తోని ఆటలాడతాం. తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ ఎదురుగా విద్యార్థులంతా పెద్ద ఎత్తున కలర్స్ చల్లుకుంటూ ఈ హోలీ పండుగ చేస్తారు. మనకేమడగచ్చు, హోలీ పండుగ నాడు ఏం చేస్తారు? ఒక పానీయాన్ని తయారు చేస్తారు. ఆ పానీయం ఏదంటారు? హోలీ పండుగ నాడు తయారు చేసే పానీయం ఏంటంటే భంగు. ఈ హోలీ పండుగ భంగుని తయారు చేస్తారు. ఏంటంటే భంగు అంటే ఏంటి అంటే తెలుసా మీకు, సారా లాంటి పదార్థం. అది తాగితే నిష మత్త అనేది ఎక్కుతుంది. హోలీ పండుగ నాడు తయారు చేసే పానీయం ఏంటంటే భంగు. ఆ భంగు తాగుతారు, తాగితే మొత్తం నిష. హోలీ పండుగ నాడు ఇనాములు అడుగుతారు. ఎవరైతే మీ దగ్గర పనిచేసారో వాళ్ళంతా వచ్చి ఇనాములు అంటే కట్నం, ఇనాములు వచ్చి ఒడిగిపోతారు. తెలంగాణలో పెద్ద ఎత్తున జరిగేటటువంటి రంగుల పండుగ ఏంటంటే హోలీ పండుగ. హోలీ పండుగ ఆనాడు తయారు చేసే పానీయం భంగు. రంగులను తయారు చేయడం వాడే పువ్వు మోదుగు పువ్వులు. తెలంగాణలో ప్రధానమైనటువంటి పండుగ, ఉస్మానియా యూనివర్సిటీలో అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ ఏంటంటే హోలీ పండుగ. ఇంకేమున్నాయి తెలంగాణలో ప్రధానమైనటువంటి పండుగలు అంటే గురునానక్ జయంతి. ఏ జయంతి? గురునానక్ జయంతి. ఎవరితను గురునానక్ అంటే సిక్కు మత స్థాపకుడు. ఏమత? సిక్కు మత స్థాపకుడు గురునానక్. గురునానక్ జయంతి అంటారు. ఏ రోజు జరుగుతుంది గురునానక్ జయంతి? గురునానక్ జయంతి నవంబర్ మాసంలోని కార్తీక పౌర్ణమి నాడు జరుగుతుంది. ఏ పౌర్ణమి? కార్తీక పౌర్ణమి నాడు గురునానక్ యొక్క జయంతి ఉత్సవాలు చెప్తారు. ఇతడు పంజాబ్లో సిక్కు మతానికి పెద్ద ఎత్తున పెద్దపీట వేసేది. ఇతన్ని మత గ్రంథ సిక్కు మత గ్రంథం ఏంటంటారు? గురు గ్రంథ్ లేదా ఆది గ్రంథ్. గురి గ్రంథ్ లేదా ఆది గ్రంథ్ అంటాం. గురు గ్రంథ్ లేదా ఆది గ్రంథ్ అంటాం. ఇతని జన్మదినమే కార్తీక పౌర్ణమి. ఆ కార్తీక పౌర్ణమి నాడు ఏం చేస్తారు? గురునానక్ జయంతిని నిర్వహిస్తారు. గురునానక్ జయంతిని నిర్వహిస్తారు. సిక్కులు జరుపుకునేటటువంటి ప్రధానమైనటువంటి పండుగ ఏంటంటే గురునానక్ జయంతి. నవంబర్ మాసంలో కార్తీక పౌర్ణమి నాడు జరుపుకుంటారు. సిక్కుల యొక్క ప్రధానమైనటువంటి పండుగ ఇది. నెక్స్ట్ ఇంకేం పండుగలు ఉన్నాయి తెలంగాణలో అంటే ముస్లింల పండుగలు ఉన్నాయి. మనకు ఎగ్జామ్లో గ్రూప్ 2 క్వశ్చన్లు కూడా అండి, ముస్లింల యొక్క ప్రధానమైన పండుగలేవి? మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగింది. ముస్లింల ప్రధాన పండుగ అందరూ తెలుసు, బక్రీద్, రంజాను. ఇవి రెండు ప్రధానమైన పండుగలు. చూడండి, ఈ రంజాన్ పండుగను అసలు పేరు ఏందన్నాడు చూద్దాం. ఏ పండుగ? రంజాన్ పండుగ. ముస్లింలు ప్రధానంగా జరుపుకునే పండుగ ఏంటంటే, ప్రపంచంలో ముస్లిమ్స్ జరుపుకునే అతిపెద్ద పండుగ ఏంటంటే రంజాన్ పండుగ. దీన్ని ఏమంటారు అన్నాడు, ఈదుల్ ఫితర్. ఇది ఎగ్జామ్ వచ్చిన క్వశ్చన్, ఈదుల్ ఫితర్ అని చెప్పేసి అంటారు. రంజాన్ అసలు పేరు ఏంటండి? ఈదుల్ ఫితర్. రంజాన్ అనేది ఒక మాసం పేరు. ఏ మాసం ఇది? రంజాన్ అనేది పవిత్ర మాసం. ఏం చేస్తారు ఈ రంజాన్ మాసంలో అంటే ఉపవాస దీక్షలు ఉంటారు. ముస్లిం అంతా నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు ఉంటారు. ఏం చేస్తారు? ఉదయం 4 గంటలకే లేచి వాళ్ళకి కావలసినటువంటి భోజన పదార్థాలని సిద్ధం చేసుకొని ఉదయం భోజనం చేసి సాయంత్రం వరకు చుక్క నీరు తాగకుండా ఉపవాసాలు ఉంటారు. ఉదయం చేసే కార్యక్రమాన్ని ఏమంటారు? ఉదయం చేసే కార్యక్రమాన్ని సహర్. అప్పటి వరకు నీళ్ళు తాగరు, కనీసం ఉమ్ము కూడా మింగరు. సాయంత్రం మరొక కార్యక్రమం చేస్తారు. ఈ సాయంత్రం చేసే కార్యక్రమాన్ని ఏమంటారు? ఇఫ్తార్ అంటారు. ఉదయం చేసే కార్యక్రమాన్ని సహర్ అంటారు, సాయంత్రం చేసే కార్యక్రమాన్ని ఇఫ్తార్ అంటారు. అంటే ఇది పవిత్ర మాసం. ఈ మాసం మొత్తం ఏముంటారు? ఉపవాసాలు ఉంటారు. ఏం చేస్తారు? తాము సంపాదించినటువంటి దాంట్లో కొంత భాగాన్ని పేదలకు ఈ మాసంలో పంచుతారు. ఇలా పంచడాన్ని ఏమంటారంటే జకాత్ అని చెప్పేసి అంటారు. రంజాన్ మాసంలో ఇచ్చేటటువంటి దానాలు, డొనేషన్స్. రంజాన్ మాసంలో ముస్లిం చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు. ఆ దాన ధర్మాలు ఏమంటారంటే జకాత్ అంటారు. రంజాన్ పండుగను ఏమంటారు? ఈదుల్ ఫితర్. ఏ మాసం ఇది? పవిత్ర మాసం. నెల మొత్తం ఏముంటారు? ఉపవాసాలు ఉంటారు. ఏం చేస్తారు? దానాలు చేస్తారు. ఆ దానాలు ఏమంటాం? జకాత్ అంటాం. ఉదయం చేసే కార్యక్రమాన్ని ఏమంటాం? సహర్ అంటాం. సాయంత్రం చేసే కార్యక్రమాన్ని ఏమంటాం? ఇఫ్తార్ అని చెప్పేసి అంటాం. ఈ రంజాన్ మాసంలో అంటే ఈదుల్
ఫితర్ పండుగను ఏం చేస్తారు, ప్రత్యేకంగా రంజాన్ పండుగ నాడు ఒక పానీయాన్ని తయారు చేస్తారు, డిష్, స్పెషల్ డిష్. రంజాన్ పండుగ నాడు తయారయ్యేటటువంటి పానీయం ఏదంటారు, రంజాన్ పండుగ నాడు తయారయ్యేటటువంటి పానీయం షీర్ ఖోర్మా. షీర్ ఖోర్మా మనమైతే మన పేనీలు అంటాం, పేనీలు గిన్నెలు అనదాన్ని, మనకు పేరు ఉంది ఏంటండి షీర్ ఖుర్మా. రంజాన్ పండుగ నాడు తయారు చేసేటటువంటి ప్రత్యేక పానీయమేంది షీర్ ఖుర్మా. తెలంగాణలో రంజాన్ మాసంలో సపరేట్గా అదే రంజాన్లో ఎక్కువగా అమ్ముతుంటారు. ఏమమ్ముతారు, తెలంగాణలో జిఐ గుర్తింపు, జియోగ్రఫికల్ ఇండెక్స్, భౌగోళిక సూచిలో గుర్తించబడ్డ ఏకైక వంటకం, భౌగోళిక సూచిలో గుర్తించబడ్డ ఏకైక వంటకం ఏంటంటే రంజాన్ పండుగ నాడు సపరేట్గా లభిస్తుంది. ఏంటంటే హైదరాబాదీ హలీం అంటాం, హైదరాబాదీ హలీం. ఏంది హైదరాబాదీ హలీం అంటే, మేక మాంసాన్ని పూర్తిగా ఉడికించి దాంట్లో వేయించినటువంటి ఉల్లి, తర్వాత కాజు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి అద్భుతంగా తయారు చేసేటటువంటి ప్రత్యేక వంటకం ఏంటంటే హలీం. తెలంగాణలో జిఐ జియోగ్రఫికల్ ఇండెక్స్, భౌగోళిక సూచిలో గుర్తించబడ్డ వంటకం ఏంటంటే హలీం, హైదరాబాదీ హలీం. ఈ రంజాన్ మాసంలో కూడా లభిస్తుంది. రంజాన్ పండుగ ఏం చేస్తారు, షీర్ ఖుర్మా అనే ప్రత్యేక వంటకాన్ని తయారు చేస్తారు. ఒకరోజు చందమామను చూసి అవునా సాయంత్రం పూట సైరన్ వేస్తారు, దాంతో ఉపవాసాన్ని ముగించుకుంటారు, తెల్లారి పండుగ చేస్తారు. దీనికోసం ఏం చేస్తారు, తెల్లారు లేచి కొత్త బట్టలు వేసుకుంటారు, కొత్త బట్టలు వేసుకొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఎక్కడికి వెళ్ళి చేస్తారు ప్రత్యేక ప్రార్థన అంటారు, వీళ్ళు ప్రత్యేక ప్రార్థన చేసే ప్రదేశం ఏదంటారు, ముస్లింలు రంజాన్ పండుగ నాడు ప్రత్యేకంగా ప్రార్థన చేసే ప్రదేశాన్ని ఈద్గాహ్ అంటారు. ఈద్గాహ్ ప్రతి ఊళ్ళలో ఉంటుంది. ప్రతి ఊళ్ళలో రంజాన్ పండుగ నాడు ఏం చేస్తారు, ఉదయాన్నే లేచి కొత్త బట్టలను ధరించి ఈద్గాహ్లకు వెళ్ళి ప్రత్యేక ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థనలు ముగించినాక ఏం చేస్తారు, అలై బలై చేసుకుంటారు. అలై బలై చేసుకుంటారు, ఏం చేస్తారు, అలై బలై చేసుకుంటారు. అలై బలై అంటే అర్థమేంది, ఆలింగనం. ఆలింగనం ఒకరినొకరు ఏం చేస్తారు, కౌగిలించుకుంటారు. తెలంగాణ కల్చర్ అండి, తెలంగాణ కల్చర్ కౌగిలించుకోవడం. మనకేమడిగిన ఎగ్జామ్లు, అలై బలై అనేది రంజాన్ పండుగ నాడు ఈదుల్ ఫితర్ నాడు అందరు చేసుకుంటారు. మనకేమడిగిండు, అలై బలై అనే పండుగను ఎవరు ప్రారంభించారు, తెలంగాణలో అలై బలైను ప్రారంభించింది ఎవరంటే, దట్ ఈజ్ బండారు దత్తాత్రేయ. ఎవరు ప్రారంభించారు, బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. మనం ఏందండి అలై బలై, మనకు పాట కూడా ఉంది, దోస్తర దిన్ అందమా దోస్తి గట్టు కుందుమా అలై బలై చేసుకొని ఆటలాడు కుందుమా. కుబుసుం సినిమాలు ఉంటుంది, మనకు ఎగ్జామ్లు అడిగిండు మనం ఏమడిగిండు, కుబుసుం సినిమా ఉంది. ఈ కుబుసుం సినిమా దర్శకుడు ఎవరన్నా, ఆర్మూర్కి చెందినటువంటి శ్రీనాథ్. ఆర్మూర్కి చెందినటువంటి శ్రీనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కుబుసం. ఈ కుబుసుం సినిమాలో మనకు పాటుంది, దోస్తర దిన్ అందమా దోస్తి గట్టు కుందుమా అలై బలై చేసుకొని ఆటలాడు కుందుమా. అలై బలై అంటే ఆలింగనం చేసుకోవడం. ఎవరు ప్రారంభించింది పండుగను అంటే, బండారు దత్తాత్రేయ ప్రారంభించింది. ఎప్పుడు జరుగుతుంది అలై బలై అనే పండుగ అంటారు, అవునా దసరా నెక్స్ట్ డే. తెలంగాణలో దసరా నెక్స్ట్ డే, దసరా నెక్స్ట్ డే బండారు దత్తాత్రేయ పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులందరినీ ఒకే వేదిక దగ్గర తీసుకొచ్చి దసరా తెల్లారి నాంపల్లి గ్రౌండ్స్లో ప్రారంభించిన పండుగ ఏంటంటే అలై బలై, అంటే ఆలింగనం చేసుకునేటటువంటి పండుగను ప్రారంభించను. తెలంగాణ సంస్కృతికి ప్రతీక ఏంటంటే అలై బలై. ఆనాడు ఏం చేస్తాను, తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబాలైనటువంటి జానపద కళలు, అది గంగిరెద్దులాట కావచ్చు, ఒగ్గునాట్యం కావచ్చు, చిరుతల రామాయణం కావచ్చు, చిందు భాగవతం కావచ్చు, ఇవన్నీ ప్రదర్శిస్తారు. అంతేకాకుండా తెలంగాణ వంటకాలు, తెలంగాణ వంటకాలైనటువంటి పాయా అడిగిన మనకు ఎగ్జామ్లు, పాయా అనగానరు, తెలంగాణ వంటకాలు పాయా. పాయా అంటే మేక గిట్టెల చారు. హైదరాబాద్లో టిఫిన్ సెంటర్కి వెళ్తే ఇడ్లీ దోశ వడ ఉప్మా ఉండవు, ఏముంటుంది, పాయా ఆర్ రోటీ. హైదరాబాద్లో ఉదయం చేసే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పాయా రోటీ, మేక గిట్టెలతో చేసిన చారు మరియు రోటీతోనే బ్రేక్ఫాస్ట్ చేస్తారు. సో ఈ అలై బలై నాడు తెలంగాణ ప్రధాన వంటకాలైనటువంటి పాయా రోటీ, సకినాలు. సకినాలు ఏం చేస్తాం, నువ్వులు కలిపి సకినాలు చేస్తాం. ఆ సకినాలు తెలంగాణ
లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వంటలన్నింటినీ కూడా అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. అట్లా తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం అలై బలై, ఆ అలై బలై పండుగను ప్రారంభించింది ఎవరు? బండారు దత్తాత్రేయ. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్కు గవర్నర్గా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్కు గవర్నర్గా పనిచేస్తుంది ఎవరంటే బండారు దత్తాత్రేయ. అలై బలై అనే పండుగను ప్రారంభించింది. అట్లా ఈ అలై బలై ఎప్పుడు చేసుకుంటారంటే రంజాన్ పండుగ నాడు కూడా చేసుకుంటారు. ఎప్పుడు చేసుకుంటారు? రంజాన్ పండుగ నాడు కూడా ఏం చేస్తారు? అలై బలై చేసుకుంటారు. అవును, రంజాన్ పండుగ నాడు ఏం చేస్తారు? అలై బలై. రంజాన్ ఏమన్నా ఈదుల్ ఫితర్, ఈదుల్ ఫితర్ ప్రత్యేకంగా ప్రార్థన చేసే ప్రాంతాన్ని ఏమంటాం? ఈద్గాహ్. ప్రపంచంలో ముస్లిమ్స్ అందరూ చేసుకునే పండుగ ఏదంటే రంజాన్ అనే పండుగ. దీన్ని ఏమంటారు? ఈదుల్ ఫితర్ను. మనకి ఎగ్జామ్ ఏమని మ్యాచ్ ద ఫాలోయింగ్ అనను. బక్రీద్. బక్రీద్ అంటే అర్థం ఏంటంటే బక్రీద్ అనేది త్యాగానికి ప్రతీకగా, త్యాగానికి ప్రతీకగా చేసుకునేటటువంటి పండుగ ఏంటంటే బక్రీద్. ఈ బక్రీద్ నాడు ఏం చేస్తారు? మేకలను జంతు బలి చేస్తారు. మేకలను ఏం చేస్తాం? జంతు బలి, మేకలను బలిస్తారు. ఆ జంతు బలి చేస్తారు. మనకేం అడిగిండు? బక్రీద్ని ఏమంటున్నాను? ఈదుల్, ఈదుల్ జుహా లేదా ఈదుల్ అదా అని అంటారు. కొన్ని పుస్తకాలు ఈదుల్ అదా, మనకు ఎగ్జామ్ మాత్రం ఈదుల్ జుహా అని ఇచ్చారు. ఈదుల్ ఫితర్, ఈదుల్ జుహా లేదా ఈదుల్ అదా అని చెప్పేసి అంటారు. ఇది బక్రీద్. బక్రీద్ అనేటటువంటి పండుగ. ఇంకా వీళ్ళు ఏం చేసుకుంటారు? ఇంకా ప్రధానమైనటువంటి పండుగ ఏంది? మొహర్రం. ఇంతమంది చెప్పినాం మొహర్రం అంటే ఏంది? పీర్ల పండగ. మొహర్రం అంటే ఏంది? పీర్ల పండగ. ఇంకా వీళ్ళు చేసుకునే ప్రధానమైనటువంటి పండుగ ఏంటంటే మిలాద్ ఉన్నబి. మిలాద్ ఉన్నబి. ఏంది మిలాద్ ఉన్నబి అంటే? మహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినం. మహమ్మద్ ప్రవక్త యొక్క, మహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినం. రంజాన్ అంటే పవిత్ర మాసం, బక్రీద్ అంటే త్యాగానికి ప్రతీక. ఆనాడు చాలామంది గుండు కూడా కొట్టించుకుంటారు. అదేవిధంగా రంజాన్ ఈదుల్ ఫితర్ అన్నాం, బక్రీద్ ఈదుల్ జుహాలుగా ఈదుల్ అదా అంటున్నాం. అదేవిధంగా మొహర్రం పీర్ల పండగ, మిలాదు నబీ అడిగిన మనకు ఎగ్జామ్లో మొహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినం. ఇంకేం చేసుకుంటారు వీళ్ళు? అంటే వీళ్ళు చేసుకునేటటువంటి మరొక ప్రధానమైనటువంటి పండుగ ఏంటంటే ఈ ప్రత్యేకంగా ఏం చేస్తారంటే పెద్దలకు ప్రార్థనలు చేస్తారు. పెద్దలకు ప్రార్థనలు చేసి శుక్రవారం నాడు ఏం చేస్తారంటే సమాధులు ఎవరైతే చనిపోతారో వాళ్ళ సమాధుల్లోకి వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే గులాబీ పూల యొక్క రెక్కలను సమర్పిస్తారు. గులాబీ పూల యొక్క రెక్కలను సమర్పిస్తారు. అట్లా తెలంగాణలో ముస్లింలు చేసుకునేటటువంటి ప్రధానమైన పండుగలు బక్రీద్, రంజాన్, మిలాదున్నబి, మొహర్రం. ఇంకేం పండుగలు జరుపుకుంటారంటే వీళ్ళు జరుపుకునేటటువంటి మరొక పండుగ ఏంటంటే త్యాగానికి ప్రతీకగా, త్యాగానికి ప్రతీక, పెద్దలు చేసినటువంటి ప్రతీకల గుర్తుగా వీళ్ళు ఒక పండుగను జరుపుకుంటారు. ఆ పండుగ ఏది అన్నాడు? జగనేకి రాత్. జగనేకి రాత్. జగనేకి రాత్ అంటే ఏంటండి? వాళ్ళ పెద్దలు, మనం ఎట్లయితే శివరాత్రి నాడు ఒక పొద్దుండి రాత్రంతా భజనలు చేస్తూ పూజలు చేస్తాం, అట్లనే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే జగనేకి రాత్ చేస్తారు. జగన అంటే మేల్కోవడం. రాత్రంతా ఏం చేస్తారంటే ప్రార్థనలు చేస్తారు. దాన్ని ఏమంటారంటే జగనేకి రాత్ అంటారు. రాత్రంతా సమాధుల దగ్గరికి వెళ్ళి గులాబీ రెక్కలను సమర్పించి ప్రార్థనలు చేస్తారు. ఆ దాన్ని ఏమంటారంటే జగనేకి రాత్ అంటారు. ఏమంటారండి? జగనేకి రాత్. ఇవి ముస్లింలు చేసుకునేటటువంటి ప్రధానమైన పండుగలు రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాదున్నబి, జగనేకి రాత్. జగనేకి రాత్ ఇవి ప్రధానమైనటువంటి వీళ్ళ యొక్క పండుగలు.